అందరికీ నమస్కారం గత నెల అంటే సెప్టెంబర్ పదకొండవ తారీఖున శివశక్తి నుంచి ఒక ప్రకటన చేయడం జరిగింది శివశక్తిని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ విభాగాలని ఏర్పాటు చేయడానికి కార్యాలయాన్ని విస్తరిస్తున్నాము ఇందుకు మీ అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశాం అలా ప్రకటించి ఈ రోజుకి ఇరవై రోజులు పూర్తయ్యాయి కాబట్టి ఈ విషయం మీద అసలు ప్రజల స్పందన ఎలా ఉంది శివశక్తిని జాతీయ కార్యాలయంగా విస్తరించడంలో ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాం అనేటటువంటి క్యూరియాసిటీ కొన్ని సందేహాలు ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి కాబట్టి ఈ విషయం మీద స్పష్టత ఇద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియోలోకి వచ్చాను అయితే ఈ అంశంలోకి వెళ్లే ముందు ఇంకొక రెండు మూడు విషయాలు ఉన్నాయి వాటి గురించి ఒకసారి మాట్లాడేసి తర్వాత అంశంలోకి వెళ్దాం మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చినటువంటి కొన్ని అరాచక శక్తులు కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని వాళ్ళ హస్తగతం చేసుకుని బానిసత్వంలోకి తీసుకుని నెట్ట నిలువున దోపిడీ చేశాయి మారణ హోమాలు సృష్టించాయి అని చెప్పి అయితే ఇందులో మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి విషయం ఏమిటంటే విదేశాల నుంచి వచ్చినటువంటి కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది కోట్లాది మంది నివసిస్తున్నటువంటి ఈ సువిశాల భారతదేశాన్ని ఎలా తమ స్వాధీనంలోకి తీసుకోగలిగాయి అసలు ఇది ఎలా ఆచరణ సాధ్యమైంది అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్న మనందరిలో కలుగుతుంది అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది కేవలం ఆ విదేశీ అరాచక శక్తుల విజయం కాదు ఇందులో కొంతమంది స్వదేశీ స్వధర్మ ద్రోహుల హస్తం ఉంది అని మనకు అర్థమవుతుంది ఇది గతంలో జరిగినటువంటి చరిత్ర అయితే ఇది కేవలం ఆ చరిత్రకు మాత్రమే పరిమితం కాదు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు కూడా కొనసాగాలి అని అంటే మరి యుద్ధాలు కూడా జరగాలి కదండి ఆనాటి యుద్ధాలు కూడా ఈరోజు కొనసాగుతున్నాయా అని మీరు అడగవచ్చు యుద్ధం అనేది అనేక రూపాల్లో జరుగుతుంది ఆ రోజు భౌతికంగా జరిగింది ఈరోజు ఈ దేశ అస్తిత్వాన్ని ఐడియాలజీని సంస్కృతిని నిర్వీర్యం చేయడానికి బహుముఖంగా అనేక రూపాల్లో ప్రచన్న యుద్ధం జరుగుతూ ఉంది మరి ఈ ప్రచన్న యుద్ధంలో కూడా కొంతమంది దేశద్రోహులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నారు అయితే ఇందులో చాలా సిల్లీగా అనిపించేటటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఈ విధంగా ఎందుకు ఈ దేశానికి ధర్మానికి వెన్నుపోట్లు పొడుస్తున్నారు అనడానికి కారణాలను చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి జస్ట్ వాళ్ళ ఇగో హట్ అయినందుకు లేకపోతే పక్కవాడు ఎదిగిపోతున్నాడు వాడు నాయకుడు అయిపోయాడు ప్రజల మద్దతు అతనికి లభిస్తోంది కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అనేటటువంటి ఈర్ష్య అసూయలతో కూడా పడగ విప్పి బుసలు కొట్టే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళే కొంతమంది ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అని మాత్రమే ఏముందలండి ఎప్పటి నుంచో ఉందే కాకపోతే ఈ మధ్య కాలంలో కాస్త అయింది ఎందుకనంటే మరి శివశక్తిని జాతీయ స్థాయికి తీసుకు కార్యాలయాన్ని విస్తరిస్తున్నాము అందుకోసం నిధి సేకరణ చేస్తున్నాము అనేటటువంటి విషయాలు చెప్పాం కదా మరి అవి వాళ్ళకి మింగులు పడట్లేదు ఎలాగైనా సరే ఈ ప్రయత్నాన్ని విఫలం చేయాలి చెడగొట్టాలి అనేటటువంటి ఒక బృహత్తర లక్ష్యంతో అహోరాత్రాలు అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు పాపం అయితే ఇందులో ప్రధానంగా వీళ్ళు లేవనెత్తేటటువంటి అంశం ఏంటంటే శివశక్తి విరాళాలు తీసుకుంటుంది అని అసలు నాకు అర్థం కావట్లేదు విరాళాలు తీసుకోవడం అనైతికమా లేకపోతే చట్టబద్ధం కాదా అనే విషయాలపై వీళ్ళకి కనీసం ఏమైనా స్పష్టత ఉందా ఒక అవగాహన ఉందా శివశక్తి అనే కాదు సమాజంలో సోషల్ కాజ్ కోసం పనిచేసేటటువంటి ఏ సంస్థ అయినా ఇంకా చెప్పాలంటే రాజకీయ పార్టీలతో సహా అన్నీ ప్రజల దగ్గర నుంచి విరాళాలు తీసుకునే వ్యవస్థలను నడుపుతాయి అలా కాకుండా వ్యక్తిగతంగా ఎవరో ఒక కుటుంబం మీదో ఒక వ్యక్తి మీదో ఆధారపడి దీర్ఘకాలం పాటు ఏ సంస్థ కూడా మనుగడలో లేదు అలా ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే సమాజం విస్తారం చేయవలసిన పని విస్తృతం అందుకు కావలసినటువంటి ఆర్థిక వనరులు మనం సమాజం నుంచే ప్రజల వద్ద నుంచే సమకూర్చుకోవాలి అంటే ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు ఇవ్వలేని వాళ్ళు ఇంకొక రకంగా అందులో భాగస్వాములు అవుతారు కాబట్టి ఏ స్వచ్ఛంద సంస్థ అయినా విరాళాలను తీసుకోవడం అనేది న్యాయమే చట్టబద్ధమే కాకపోతే అవి దుర్వినియోగం అవుతున్నాయా అనే విషయాన్ని మనం ప్రశ్నించవచ్చు అలాంటి ఆధారాలు మీ దగ్గర ఉంటే బయట పెట్టవచ్చు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు అంతే తప్ప అసలు విరాళాలు తీసుకోవడమే నేరం అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు అనే విషయం మనకు అర్థమైపోతుంది ఇక్కడ అయితే ఇక్కడే కొంతమంది పాస్టర్లు క్రైస్తవులు వాళ్ళ దశమ భాగాలతో ముడిపెట్టి ఈ విషయాన్ని అడుగుతూ ఉంటారు మరి పాస్టర్లు తీసుకునేటువంటి దశమ భాగాలను ప్రశ్నిస్తావు మీరు విరాళాలు తీసుకుంటే తప్పు కాదా అని అరే సన్నాసులారా ఎన్నిసార్లు చెప్పాలరా మీకు మళ్ళీ మళ్ళీ చెప్పినా కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు విరాళాలు వేరు దశమ భాగాలు వేరు దశమ భాగం అంటే కరాఖండీగా ప్రతి ఒక్కరూ కూడా టెన్ పర్సెంట్ మీరు చెల్లించి తీరాలి అనేటటువంటి ఒక నియంతృత్వంతో కూడినటువంటి నియమం నిబంధన కానీ విరాళం అనేది స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకి తోచినంత ఇవ్వగలిగినంత ఇచ్చేది వాళ్ళకి నచ్చితే అభిమానిస్తే ఇస్తారు నిన్నే మన కార్యాలయానికి ఒక ఆయన వచ్చారు వెంకటరెడ్డి గారు అని చెప్పి గుంటూరు జిల్లా సత్యనపల్లి దగ్గర వాళ్ళ ఊరు అక్కడి నుంచి పాపం ఆయన పని కట్టుకుని శివశక్తికి ఒక్క అడుగుకి విరాళం ఇవ్వాలి అని చెప్పి ఎంతో ఇష్టంతో అభిమానంతో వచ్చారు ఆయన వచ్చిన తర్వాత నేను ఆయనతో మాట్లాడాను ఆయన యొక్క కుటుంబ పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఇవన్నీ అడిగి పాపం మీరు చాలా చిన్న స్థాయి ఉద్యోగి కదండి మీకు వచ్చేటటువంటి కొద్దిపాటి ఆదాయంలోనే మళ్ళీ అందులో ఒక ఐదు వేలు తీసి శివశక్తికి ఇవ్వవలసిన అవసరం లేదు మీరు అంత ఇష్టంతో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు మీ యొక్క అభిమానం ఆశీస్సులు మాకు సరిపోతాయి కాబట్టి వచ్చినందుకు ఒక వంద రూపాయలు మాకు విరాళంగా ఇచ్చి వెళ్ళండి చాలు అని చెప్పి ఆయన్ని మేము ఒప్పించి కేవలం వంద రూపాయలు మాత్రమే విరాళం తీసుకుని తిరిగి ఆయన పంపించడం జరిగింది అదే అక్కడ పాస్టర్లు ఉంటే మొత్తం లాగేసేవాళ్ళు జేబులో ఉన్నాయని పిండేసేవాళ్ళు ఇంకా నోటు కూడా రాయించుకునేవాళ్ళు వాళ్ళు నీ దగ్గర ఉన్నదంతా దేవుడికి దేవుడు దేవుడిని బహుగా ఆశీర్వదిస్తాడు అని ప్రలోభ పెట్టేవాళ్ళు మీకు ఎగ్జాంపుల్కి ఆయన పేరు చెప్పాను ఇలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు వీళ్ళనెవ్వరినీ కూడా మనం ఆశా భయాలకి గురి చేయకుండా శివశక్తి చేస్తున్నటువంటి పని ఈ సమాజానికి అవసరం అని మీరు భావించినట్లయితే శివశక్తికి మీ వంతు సహకారం అందించండి అని మాత్రమే మనం చెప్తాం ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద ఆయన వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలు భయంతో గజగజ వణికిపోతూ తలపాగా ఓడదీసేసి చేతులు కట్టుకుని అయ్యగారు అయ్యగారు అని దండం పెట్టారు ఎందుకని అలా పెట్టకపోతే మీ తలలు తీస్తా అని చెప్పి అతను ఒక ఆర్డర్ పాస్ చేసి ఉన్నాడు గతంలో అందుకని వాళ్ళందరూ భయంతో గజగజ వణిపోతూ నమస్కారం చేశారు అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పెద్ద మనిషి వచ్చాడు ఆయన్ని చూసి కూడా అందరూ లేచి వినయంతో అభిమానంతో నమస్కారం చేశారు మరి ఈయనేమీ ఆయనలాగా భయపెట్టలేదు ఈయన చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల ఈయన మీద ఏర్పడినటువంటి ఇష్టంతో అభిమానంతో వీళ్ళు నమస్కారం చేయడం జరిగింది మరి ఇద్దరు పెద్ద మనుషులకి ఆ ప్రజలు లేచి నమస్కారం చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటే అని అంటే సరిపోతుందా మొదటి వాడు ఆ బలహీనుల్ని భయపెట్టి తనకి నమస్కారం చేసుకునేలా చేశాడు కానీ రెండో వ్యక్తి వాళ్ళ అభిమానాన్ని పొందాడు అంత మాత్రాన ఇద్దరికి చేసిన నమస్కారం సమానం అంటే ఎట్లరా ఏమైనా తలకాయ ఉందా ఇందులో అలాగే ఈ పాస్టర్లు తీసుకునేటువంటి దశ భాగాలు వాళ్ళ దేవుడి పేరుతో మతం పేరుతో అమాయకుల్ని పాపం వాళ్ళకుండేటటువంటి సహజమైనటువంటి కొన్ని భయాలని ఆసరాగా చేసుకుని వాళ్ళకుండేటటువంటి కొన్ని ఆశల్ని ఎర్రగా వేసి ముక్కు పిండి వసూలు చేసేటటువంటి దోపిడీ అది భాగాలనేవి కానీ శివశక్తికి వస్తున్నటువంటి విరాళాలు శివశక్తి పనితీరుకు మెచ్చి శివశక్తి అవసరం ఈ సమాజానికి ఉంది అని భావించి అభిమానించిన వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తున్నటువంటి విరాళాలు ఈ రెండు ఒకటి కాదురా సరే మన విషయం మళ్ళీ అటు డైవర్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మన స్వధర్మ ద్రోహుల వద్దకు వచ్చినట్లయితే వాళ్ళు చెప్తున్నట్లుగా అసలు విరాళాలు తీసుకోవడమే అనైతికం దారుణం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళ యొక్క అవగాహనలేమి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక ఇంకొక విషయాన్ని మనం ఇందులో చూసినట్లయితే మనం ఎవరితో పోరాడుతున్నాం ఏ శత్రువుతో పోరాడుతున్నాం ఆ శత్రువు యొక్క బలాబలాలు ఏమిటి అనే విషయం పట్ల వీళ్ళకి వీళ్ళకేమైనా అవగాహన ఉందా మీరు ఆలోచించండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మత మార్పిడి మిషనరీలు ఈ దేశాన్ని క్రైస్తవ రాజ్యంగా బైబిల్ రాజ్యంగా మార్చడానికి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నటువంటి వార్షిక బడ్జెట్ ఎంత అసలు ఎంత ఉంటుంది అనేది మీరు ఊహించగలరా మన ఊహ కూడా అన్నది కొన్ని లక్షల కోట్లు ఉంటుంది భారత ప్రభుత్వం యొక్క వార్షిక బడ్జెట్ కంటే క్రైస్తవ మత మార్పిడి మిషనరీల వార్షిక బడ్జెట్ ఎక్కువే ఉంటుంది ఏమాత్రం తక్కువ ఉండదు మరి అన్ని లక్షల కోట్లు గుమ్మరిస్తూ ఈ దేశాన్ని క్రైస్తవమయం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా మరి ఆ కుట్రలను ఎదుర్కోవటానికి వాటిని ప్రతిఘటించడానికి హిందూ సమాజం పెడుతున్నటువంటి ఖర్చు ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు ఎవరైనా చెప్పగలరా ఎక్కడైనా దొరుకుతుందా అలాంటి ప్రయత్నం అసలు ఇప్పుడు మనకి టీటీడీ చాలా సంపన్నమైనటువంటి దేవాలయం అంటాం కదా మరి ఆ టీటీడీ తరపు నుంచి ఎలాంటి ధర్మ ప్రచారం జరుగుతుంది అంటే ఏమైనా ఒక వెయ్యి మందిని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కార్యకర్తలని ధర్మరక్షకుల్ని తయారు చేసి గ్రామాల్లోకి పంపించి ధర్మాన్ని ప్రచారం చేయండి ధర్మవ్యాప్తి చేయండి అని చెప్పి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా గతంలో ఏదో ఎస్ఎస్ఎఫ్ వాళ్ళకి కొంత నిధులు అక్కడి నుంచి వచ్చేవి అని తెలిసింది తర్వాత కాలంలో వాటిని కూడా ఆపేశారు మరి తిరుమల లాంటి సంపన్న దేవాలయాల్లో హిందువులందరూ సమర్పిస్తున్నటువంటి కానుకలు నగదు బంగారు ఆభరణాలు కావచ్చు వివిధ రూపాల్లో వస్తున్నటువంటి ఆ సంపద అంతా ఏమైపోతుంది ఎలా వినియోగం అవుతుంది కనీసం అందులో కొంత పర్సంటేజీ అయినా ధర్మ ప్రచారానికి వినియోగిస్తున్నారా ఈ విషయాల మీద ఎవరికన్నా సమాచారం ఉందా అసలు మరి ఈ ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దేవాలయాల తరపు నుంచి ధర్మ ప్రచారం జరగదు ప్రభుత్వాలు పట్టించుకో మరి ఎవరు కాపాడుతారు ఈ ధర్మాన్ని ఎవరు ఎదుర్కోవాలి ఈ మత మిషనరీల కుట్రలని ఎవరు యుద్ధం చేయాలి వాళ్ళతో మనలాంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరికి తోచిన రీతిలో వారు ఎవరికి చేతనైనంతలో వారు ఎవరి శక్తి కొలది వారు ఈ పాషాండ మతాలని ఈ మత మార్పిడి పిశాచాలని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ ప్రయత్నంలో వీళ్ళకి కూడా కొంత శక్తి అవసరం కదా అంత పెద్ద మాఫియాతో అంత పెద్ద రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళు ఒట్టి చేతులతో నేల మీద నిలబడి డామ్ ఢూమ్ డిష్ అంటే వాళ్ళు పారిపోతారా చేయగలుగుతారు వీళ్ళు యుద్ధం వీళ్ళకి ఇవన్నీ పట్టవు శివశక్తి విరాళాలు తీసుకుంటుంది పేరు ప్రతిష్టలు వచ్చేస్తున్నాయి ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ దేశం ఏమైపోయినా పర్లేదు ఈ ధర్మం సంకటానికిపోయినా పర్లేదు శివశక్తి మాత్రం ఎదగకూడదు కాబట్టి మేము బురద జల్లుతాం రాళ్ళు విసురుతాం ఏమైనా చేస్తాం అనేటటువంటి భావనలో ఆ దిగజారుడు భావ దారిద్ర్యంలో ఉన్నారు వీళ్ళు ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తా అసలు శివశక్తి కార్యాలయ నిర్మాణం ఎందుకు చేస్తుంది ఏ కార్యాలయాలు లేకుండా సొంత కార్యాలయాలు లేకుండా అద్దె కార్యాలయాల్లో ఉండి కూడా పనిచేయొచ్చు కదా అనేటటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు నిజమే ఇది కొంత అర్థవంతమైనటువంటి ప్రశ్నగా మనం భావించవచ్చు ఇలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పచ్చు కాకపోతే కొంతమంది కుత్సితంతో కుట్రలతో అడిగేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి అందరికీ కలిపి ఇప్పుడు సమాధానం చెప్తాను చూడండి మనం సొంత కార్యాలయం లేకుండా అద్దె కార్యాలయాల్లో కూడా పనిచేయచ్చు కాకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఈరోజు మనం పనిచేస్తున్నాం శివశక్తి అంటే ఒక కరుణాకర్ సుగ్గున ఒక కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి ఇలాంటి కొంతమంది ఒక టీం ఉన్నారనుకుందాం వీళ్ళకి రేపొద్దున ఏదో ఒక వ్యక్తిగత సమస్య వల్ల లేకపోతే ఎవరో కుట్రలు చేసో చట్టబద్ధంగానే అరెస్ట్ చేసో భయపెట్టో ఏదో ఒక విధంగా వాళ్ళు నోరులు నొక్కేసారు అనుకుందాం అంటే ఈ టీం అంతా కూడా ఇన్యాక్టివ్ అయిపోయింది పనిచేయట్లేదు అప్పుడు ఏమవుతుంది శివశక్తి ఎక్కడ చెప్పండి అప్పుడు ఆల్మోస్ట్ శివశక్తి డెడ్ అయిపోయినట్లే కనుమరుగైపోతుంది శివశక్తి అనే ఒక సంస్థ కొన్నాళ్ల తర్వాత అసలు ఉనికిలో లేకుండా పోతుంది అదే ఒక సొంత కార్యాలయం ఒక వ్యవస్థ నిర్మాణం జరిగినట్లయితే ఈరోజు మేము పనిచేస్తున్నాం మా తదనంతరం ఇంకొక టీం వస్తుంది మళ్ళీ వాళ్ళు వచ్చి జీరో నుంచి ఒకటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు తయారుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థతో వాళ్ళు మళ్ళీ పోరాటాన్ని మొదలు పెడతారు అంటే మనం కార్యాలయం తీసుకుంటాం దాన్ని శివశక్తి పేరు మీద రిజిస్టర్ చేస్తాం ఒక వెహికల్ కొంటాం దాన్ని శివశక్తి పేరు మీద రిజిస్టర్ చేస్తాం అలాగే ఒక సిస్టమ్ కొన్నా కంప్యూటర్ కొన్నా ఒక కెమెరా కొన్నా ఏది కొన్నా కూడా అన్నీ శివశక్తి పేరు మీద రిజిస్టర్ అవుతాయి వీటన్నిటికీ కూడా మనం నిర్వాహకులం మాత్రమే మనం ఉన్నంతకాలం మనం వీటితో పనిచేస్తాం మనం పోయిన తర్వాత మరొకళ్ళు వస్తారు మరొకళ్ళు ఆ పనిని కొనసాగిస్తారు అదే ఈ వ్యవస్థ నిర్మాణం జరగకపోయినట్లయితే మాతోనే ఈ తరంతోనే శివశక్తి అంతరించిపోతుంది తర్వాతి తరాలకు ఈ శివశక్తి చేసినటువంటి శ్రమ పోరాటం అంతా కూడా అందకుండా పోతుంది నిష్ఫలం అయిపోతుంది అందుకని వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఉన్నారు ఆయన ఏం చేశారు తన జీవిత కాలంలో ఎంత పరిశ్రమ చేయాలో అంతా చేశారు చాలా చిన్న వయసులోనే చేసి వెళ్తూ వెళ్తూ తన బాధ్యతలని తన శిష్య పరివారంలోని నలుగురు అర్హులకి సమర్థులకి అప్పగించి నాలుగు జగద్గురు పీఠాలని స్థాపించడం జరిగింది మరి ఆ జగద్గురు పేటాలు ఏంటండి ఒక రకంగా కార్యాలయాలే కదా జగద్గురువుల వారు స్థాపించినటువంటి కార్యాలయాలు అంటే వారు ఏ పనినైతే చేయాలనుకున్నారో వారి జీవిత కాలంలో జరిగినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాతి తరాలకు కూడా కొనసాగేలా ఒక వ్యవస్థని ఆయన నిర్మించి వెళ్ళారు అందువల్లే ఆ ఫలితాలు ఈ రోజుకి కూడా అందుతూ ఉన్నాయి అదే ఆయన అంత దీర్ఘదృష్టితో ఆలోచించకపోయినట్లయితే ఏదో తానున్న ఆ నాలుగు రోజులు పనిచేసి ఆ తర్వాత ఎలా అయితే అలా అవుతుందిలే అని చెప్పి వెళ్ళిపోయినట్లయితే మరి ఆయన యొక్క ఆ శ్రమ కృషి అంతా కూడా ఈరోజు మన దాకా వచ్చేదా ఈ దేశాన్ని రక్షించగలిగేదా అలా అని చెప్పి మళ్ళీ మేము శంకరాచార్యులతో పోల్చుకుంటున్నాము అనేటటువంటి కొత్త ఆరోపణలు తీసుకొస్తారు మళ్ళీ ఈ సన్నాసులు అరే బాబు మేము శంకరాచార్యులతో పోల్చుకోవట్లా ఆయన నుంచి స్ఫూర్తి పొందాం శంకరాచార్యుల వారు ఏదైతే ఒక మార్గదర్శకత్వం చేశారో ఆయన నుంచి మేము పొందినటువంటి స్ఫూర్తితో ప్రేరణతో ఆయన స్థాయిలో ఆయన చేశారు మా స్థాయిలో భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు మేము కూడా ఏదో కాస్త ఒక చిన్న వ్యవస్థ నిర్మాణం చేసినట్లయితే ఈ శివశక్తి కృషి ఇప్పటివరకు మనం చేసినటువంటి శ్రమ తర్వాతి తరాలకు కూడా అందుతుంది అందువల్లే శివశక్తి సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కానీ దాన్ని జాతీయ కార్యాలయంగా విస్తరించడం కానీ ఇలాంటి భారంతో కూడినటువంటి బాధ్యతల్ని భుజానికి ఎత్తుకోవడం జరిగింది ఇది ఒక రకంగా మన శక్తికి మించినది ఇంత పెద్ద బాధ్యత మోస్తున్న మనకి వీళ్ళు ఏమాత్రం సహకరించకపోగా మళ్ళీ దాన్ని చెడగొట్టే ప్రయత్నంలో చిల్లర ఆరోపణలు అవి ఎలాంటివంటే వీడు చిన్నప్పుడు అరటి పళ్ళు అమ్ముకునేవాడు పొలం పనులు చేసేవాడు అంటే నాకు తెలియకడుగుతా అరటి పళ్ళు అమ్మడం అంటే అదేమన్నా బ్రోతల హౌస్ నడపడమా లేకపోతే ఏదైనా గుట్కా గుడుంబాలు అమ్మడంతో సమానమా అది ఒక రకమైన వ్యాపారం కదా శ్రమ చేయాలి కదా కష్టపడాలి కదా వ్యవసాయం అంటే అంత చిన్న చూప వ్యాపారము వ్యవసాయము చేసి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళంటే వీళ్ళకి అంత చులకనా మరి నరేంద్ర మోదీ గారిని కూడా టీఎం వచ్చాడు వీడు ప్రధాన ఏంటని చెప్పి కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఎట్లాంటి దగులు బాజీ అన్నమాట ముందేమో భూములు కొనేశారు వీళ్ళు సొంతంగా కార్యాలయాలు కొనలేదు అని అన్నారు అంతకు ముందేమో ఆల్రెడీ కార్యాలయం ఎప్పుడో కొనేశారు ముందే కొన్న కార్యాలయానికి మళ్ళీ రైజ్ చేస్తున్నారు అని అన్నారు కాసేపు ఏమో మమ్మల్ని పర్సనల్గా ఫేక్ ఐడియల్తో ట్రోల్ చేశారో అందుకే ఈ విధంగా తిట్టిపోస్తున్నాను అని అన్నారు వీటన్నిటికీ మనం గట్టిగా దీటుగా సమాధానం చెప్పి కార్యాలయానికి సంబంధించినటువంటి వివరణ ఆ కార్యాలయ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనతోనే చెప్పించడంతో ఇవన్నీ ఒట్టి గాలిపకారులు అర్ధం పర్థం లేని ఆరోపణలను తేలిపోవడంతో మళ్ళీ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కాస్త ఎమోషనల్ డ్రామా ప్లే చేసి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుని మళ్ళీ విషయాన్ని డైవర్ట్ చేయడానికి నానా తెప్పలు పడ్డారు మళ్ళీ చిల్లర ఆరోపణలు ఏమని వీళ్ళు ఇంట్లో వాళ్ళే మతం మారలేదు ఇంకా క్రైస్తవులుగా ఉన్నారు నేను గత ఐదు ఆరు సంవత్సరాల క్రితమే భారత్ టుడే టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చా అందులోనే మా ఇంట్లో వాళ్ళందరూ తిరిగి స్వధర్మంలోకి వచ్చేసారు అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాల క్రితం మా నాయనమ్మ మా ముసలావిడ ఆవిడ కాస్త లేటుగా వచ్చింది ఒక సంవత్సరం క్రితం ముసలాడు కాస్త సహజంగా చేదస్తం భయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆవిడ అంత త్వరగా వెనక్కి రాలా కాస్త లేట్ అయ్యింది ఒక్కదానికి ఆధారాలు ఉండవు ఒక బేస్ ఉండదు నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం ఏదో ఒక ఆరోపణలు చేసేసి ముందు శివశక్తి మీద ఒక చెడుగా ప్రచారం చేసి ప్రజల్లో ఒక దురభిప్రాయాన్ని కలిగించి ఈ శివశక్తి జాతీయ స్థాయికి వెళ్లకుండా జాతీయ స్థాయి కార్యాలయంగా విస్తరించకుండా దీనిని చెడగొట్టేద్దాం అనే ప్రయత్నంలో ఎంత దిగజారిపోయారో చూడండి వీళ్ళు కాసేపేమో నేను రాముడి గాజులు తీసుకున్నాను అని ఒక ఆరోపణ రాముడు గాజులు నేను తీసుకోవడం ఏంటి ఒక పెద్ద ఆవిడ ఆమె తన గాజుల్ని రామాలయానికి రాముడికి విరాళంగా ఇద్దాము అని అనుకున్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మగారితో మాట్లాడినప్పుడు అమ్మ మంచిది మంచి పని చేస్తున్నావు రాముడికి గాజులు ఇవ్వాలనుకున్నావు చాలా సంతోషం అలాగే రాముడి లాగానే కొంతమంది యువకులు శివశక్తి అనే ఒక సంస్థ ద్వారా ధర్మరక్షణ చేస్తూ ఉన్నారు కదా ఆ రాముడు చేసినటువంటి కార్యాన్నే ఆ రామకార్యాన్నే చేస్తూ ఉన్నారు కదా మరి వీళ్ళకి కూడా ఏదో ఒక రూపంలో సహకరించాలి అని నీకెందుకు అనిపించలేదు అని చెప్పి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మగారు అడగడం జరిగింది ఆవిడ కాసేపు ఆలోచించుకొని నిజంగా అయినా రాముడైతే ఏంటి రామకార్యం చేస్తున్నటువంటి శివశక్తి అయితే ఏమిటి ఆ రాముడికి ఇద్దామనుకున్న గాజులు నేను ఈ రామకార్యం చేస్తున్నటువంటి శివశక్తికే ఇస్తాను అలాగే రాముడికి ఇంకా ఏదైనా ఒక వస్తువు నేను పంపిస్తాను అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు వాళ్ళ అబ్బాయి గారు మమ్మల్ని సంప్రదించి మాకు జరిగిన విషయం చెప్పి మా అమ్మగారి రెండు గాజులు మీరు తీసుకునేటటువంటి ఏర్పాటు చేయగలరు అని మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది దీనిని మేమేదో రాముడు ఆస్తి మేము కొట్టేసినట్లుగా బురదలటం ఏంటంటే అసలు ఇంత దుర్మార్గమా అసలు మనం చేస్తున్న పనేంటి ఈ చిల్లర ఆరోపణలు ఏంటి ఒకవేళ నేనేదైనా కాస్త వీక్ మైండెడ్ అనుకోండి ఈ చిల్లర వెదవలు చేసేటటువంటి ఆరోపణలకి బెదిరిపోయో లేకపోతే మానసికంగా కుంగిపోయో చి మనం ఇంత నిజాయితీగా పనిచేస్తున్నాం కదా ఇంత కమిట్మెంట్తో మన వ్యక్తిగత జీవితాలను కూడా వదులుకుని ఇంత డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి మనల్ని ఇన్ని మాటలు అంటున్నారే అసలు మనకేంటి ఇంత అవసరం ఇన్ని మాటలు పడవలసిన అవసరం ఏంటి అని చెప్పి మనం చేస్తున్నటువంటి పనిని వదిలేసి మానేసి విరమించుకుంటే పరిస్థితి ఏంటి అంటే ఒకసారి ఊహించండి శివశక్తి లేకపోతే ఈ క్రైస్తవ మాఫియా అని ఎవరైతే ఈ చిల్లర వ్యాధులు మన మీద ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళు ఎదిరించగలరా హిందూ సమాజంలో శివశక్తి ద్వారా కలుగుతున్నటువంటి చైతన్యం శివశక్తి ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు ఏవైతే ఆ గర్వాప్సీలు ఉన్నాయో ఎన్నో వందల మంది వందల కుటుంబాలు సత్యాన్ని తెలుసుకొని మళ్ళీ తిరిగి స్వధర్మంలోకి వస్తున్నారే మరి ఇలాంటి పనులన్నీ ఈ విధవలు చేయగలరా ఆ క్రైస్తవ మాఫియాను ఎదిరించగలరా వీళ్ళు చేయలేరు చేసేవాళ్ళని చూసి వారవలేరు ఒకవేళ నేను మనీ మైండెడ్ అయితే ఈ విధంగా హిందుత్వం కోసం ఇంత పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఒక పాస్టర్ అవతారం ఎత్తితే కోట్లకు పడగలెత్తచ్చు లేదు అసలు పాస్టర్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు కొంతమంది పాస్టర్లతో కూర్చుని ఒకరు అబ్బాయి ఇక నుంచి నేను మీ జోలికి రాను మీ గురించి మీ దోపిడీల గురించి మీ మత మార్పిడి వ్యాపారాల గురించి నేను మాట్లాడను నేను సైలెంట్ అయిపోతా నేను కాముగా ఉంటా నాకు ఎంత ఇస్తారో అని చెప్పి ఒక ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు ఇవన్నీ కాకుండా ఏదో భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తి మేరకు హిందుత్వానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ప్రతిఘటించి మనకు చేతనైనంతలో ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దాం ఎంతో కొంత రక్షించుకునే ప్రయత్నం చేద్దాం అని మనం తాపత్రయపడుతుంటే వీళ్ళు మనకిచ్చే బిరుదులు సన్మానాలు ఇవన్నమాట సరే ఉడత ఊపులకి చింతకాయలు రాలవన్నట్లుగా వీళ్ళు ఎన్ని కుప్పిగంతులేసినా ఎంత దిగజారుడు ఆరోపణలు ప్రయత్నాలు చేసినా కూడా మనం చెల్లించకుండా మన దారిలో మనం ముందుకు సాగుతూనే ఉన్నాం ఇక మరి అసలు విషయంలోకి వస్తాను అంటే ఈ నిధి సేకరణ ఎంతవరకు విజయవంతమైంది అనేటటువంటి అంశానికి వచ్చినట్లయితే మొట్టమొదట నేను శివశక్తి కుటుంబ సభ్యులకి అభిమానులకి హిందూ బంధువులందరికీ కూడా పాదాభివందనం చేయాలి ఎందుకంటే ఇంటా బయట ఇన్ని కుట్రలు జరుగుతున్నా కూడా ఈ కుట్రల కోటలన్నింటినీ బద్దలు కొడుతూ ఈ కీలకమైనటువంటి సందర్భంలో అండగా నిలబడ్డారు శివశక్తి జాతీయ కార్యాలయ సాధనలో దాదాపుగా మనం విజయవంతమయ్యాము అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం సుమారుగా ఈ రోజుకి మనం నిధి సేకరణ ప్రారంభించి ఇరవై రోజులైంది ఇరవై రోజుల్లో దాదాపుగా తొంభై లక్షలకు పైగా ఖచ్చితంగా చెప్పాలంటే తొంభై ఒక్క లక్ష యాభై వేల రూపాయల వరకు నిధిని సమకూర్చుకోవడం జరిగింది ఇందులో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఒక్క రూపాయి దగ్గర నుంచి లక్ష లక్షన్నర వరకు విరాళం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సోదర సోదరీమణులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పెద్దవాళ్ళు వారందరికీ కూడా వినమ్రపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం శివశక్తి నుంచి ఇంకొంత డీటెయిల్డ్గా ఈ నిధి సేకరణకి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను ఒక్క రూపాయి చొప్పున డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక నూట పదిహేడు మంది అలాగే ఒకటి నుంచి యాభై రూపాయల మధ్యలో రెండు వందల తొంభై ఏడు మంది యాభై రూపాయల చొప్పున ఇచ్చిన వాళ్ళు నూట ఇరవై ఎనిమిది మంది అలాగే యాభై ఒకటి నుంచి తొంభై తొమ్మిది రూపాయల మధ్యలో నూట ఒక్క మంది వంద రూపాయల చొప్పున ఆరు వందల డెబ్భై మంది వంద రూపాయల పైనుంచి ఐదు వందల రూపాయల మధ్యలో పదిహేను వందల నలభై ఆరు మంది విరాళం ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయల చొప్పున ఆరు వందల ఎనభై ఐదు మంది ఐదు వందల పైనుంచి వెయ్యి రూపాయల లోపు నాలుగు వందల ముప్పై మంది వెయ్యి రూపాయల చొప్పున మూడు వందల ఎనభై ఐదు మంది ఇంకా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్యలో ఆరు వందల ఎనభై ఆరు మంది విరాళాలు ఇచ్చారు ఐదు వేల రూపాయల చొప్పున యాభై ఎనిమిది మంది మనం ఏదైతే కరెక్ట్గా ఒక అడుగుకి ఐదు వేల నూట పదహారులు అని చెప్పామో ఆ ఐదు వేల నూట పదహారు రూపాయల చొప్పున ఆరు వందల యాభై ఆరు మంది విరాళం ఇచ్చారు ఇంకా ఐదు వేల నూట పదహారు నుంచి పదివేల రూపాయల లోపు ఇరవై ఎనిమిది మంది పదివేల నుంచి ఇరవై వేల మధ్యలో తొంభై ఏడు మంది ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఇరవై ఐదు మంది యాభై వేలు చొప్పున పన్నెండు మంది లక్ష రూపాయల చొప్పున నలుగురు లక్షన్నర చొప్పున ఇద్దరు సుమారుగా ఒక ఎనభై ఏడు లక్షల రూపాయలు ఇలా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒక నాలుగు లక్షల యాభై వేల రూపాయల మట్టుకు నగదు రూపంలో విరాళాలు రావడం జరిగింది టోటల్గా తొంభై ఒక్క లక్షల ఈ ఈరోజు వరకు సమకూరింది ఇంకా మనకి కొంత అవసరం ఉంది ఆ మిగిలిన తొమ్మిది లక్షలు ఏదైతే ఉందో దాంతోపాటు కొంత మనకి రిజిస్ట్రేషన్కి అవసరం అవుతుంది అలాగే చండీ హోమానికి ఏర్పాట్లు చేయాలి మన కార్యాలయాన్ని కొంత పార్టేషన్ వర్క్ రీడిజైనింగ్ వర్క్ చేయించుకోవడం కోసం ఇవన్నీ కలుపుకుని సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల అవసరం ఇంకా ఉంది అయితే ఇదేమంతా పెద్ద కష్టం కాబోదు ఎందుకంటే చాలామంది మిత్రులు కామెంట్ చేశారు మేము వచ్చే నెలలో మా శాలరీ క్రెడిట్ అయ్యాక తప్పకుండా మేము శివశక్తికి విరాళం ఇస్తామని అలా ఈ మొదటి వారంలోనే మనకు మిగిలిన కొరత అవసరం ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా సమకూర్చుకోగలము మీ అందరి సహకారంతో భావిస్తూ ఉన్నాం కాబట్టి శివశక్తి జాతీయ కార్యాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని మొదలు పెట్టబోతున్నాము చండీ హోమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని ప్రారంభించబోతున్నాము అని చెప్పి సవినయంగా సగర్వంగా మీ అందరికీ కూడా శివశక్తి తరపున తెలియజేస్తూ ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై